కళ్యాణి, కళ్యాణి, మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది. నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయనకు సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. నవ్ ఈస్ ఆల్ రైట్. నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు. నీకు పెళ్లి అయిపోయింది అనుకుని, మీ నూతన దంపతులను చూడాలని, మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చే ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నారు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో ఆశతో వస్తున్న తండ్రికి నువ్వు కన్నీడతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలడా? తన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో ఆశతో వస్తున్నారు ఆయన. ఈ విషయం ఆయన తెలియనీకు తట్టుకోలేరు. డాడీ ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది. కళ్యాణి, బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి. అందుకు రెండే రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి. ఈ జన్మకు ఆ మాట మర్చిపోగల. లేదా ఆయన ఉన్న 15 రోజులు పెళ్ళైన దానిలా ఎవరో ఒకరికి భార్యగా నటించాలి. తప్పదమ్మా, కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు. గుడ్. అయితే టెంపరీగా ఈ 15 రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరిని సెటప్ చేస్తా. అమ్మో, మా తమ్ముడు నీళ్ళలో పడి మునిగిపోతున్నాడు, వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు తమ్ముడు. అయ్యో నేనేం చేయందా తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, ఈ నో స్విమ్మింగ్, హెల్ప్, డ్రింక్ ఇట్ వాటర్ బ్రదర్, డ్రింక్ ఇట్ వాటర్, డైయింగ్, డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్, హెల్ప్ ఫాస్ట్, ప్యాంట్ మై బ్రదర్, వెయిట్ వన్ లిటిల్ బ్రదర్, నో సిస్టర్స్, జంప్, హరి అప్ ఫాస్ట్ తమ్ముడు, తెల్లదొరా కమింగ్, తెల్లదొరా కమింగ్ తమ్ముడు. ముష్టి మొదనస్త నీచ నికృష్ట దిక్కుమన దొరకడు దొరికారా? కాదు, పోలీస్ స్టేషన్. ఎందుకు? ఎందుకా? ఆ ఫార్నర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయటం నేను చూశాను. చూసావా? చేసలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పొడు పుక్కల పడే దగ్గర దొంగతనం చేస్తుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు, దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో, అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకై నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే, వాడు నా దవడ పగల కొట్టి నా జాలదంతా ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసిండేవాడిని. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం? ఉలవల బస్తాలాగా. ఇదిగో ఈ చొక్క, ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీకు కరెక్ట్ గా సరిపోతాయి. బై ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు? ఈ పాత బట్టలు నా మొహాన్ పారేసి పైకి కూర్చున్నావు, మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధ ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నయినా? నాకంటే దురాశలు ఎద్దున్నయినా? నాకు 15,000 కావాలి, నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బులు అక్కుతాను.
పది పదిహేను వేలకే లాగి తన్నటాలు గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా, నాది లైఫ్ అండ్ డెత్ సమస్య, నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా ఏ పనైనా అంటే మద్దళ్ళు మన బంగారు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు, కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా, పదిహేను రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన థింగ్ థింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా, ఆలోచించు. మనలో మన మాట, ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకు కగరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని, నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం, ఆలోచించుందయ్యా. లాయర్ని అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్లో ఇరికించావు కదా. అబ్బే అలాంటిదేం లేదు, నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్గా చూసుకోవాలన్నయ్యా. అలాగేనాయనా, నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నయ్యా. అదేనాయనా, ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తెలుసుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు. ఇదిగో తాళి, అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో. కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ పుట్టలు దొంగిలించే వాళ్ళ ఉన్నాడు వీడు, నాకు మొగుడుగా నటిస్తాడా? వీడు గీడు అని కూసావంటే మాడు బయలుపోతుంది. నేను నీకు మొగుడుగా నటించడం కాదు, నువ్వే నాకు పెళ్ళవలా నటించాలి. కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి ఖమ్మం దాకా వాడుకలో ఉండే బూత్ తిట్టిన తర్వాత జాగ్రత్త. ఆలస్యపడకనైనా, కాస్త అడ్జస్ట్ అయిపోయినాయినా? నువ్వే అడ్జస్ట్ అయిపో పెట్టి పెట్టరావు, నాకు రెస్పెక్ట్ ఇస్తాను, ముద్దుగా చూసుకుంటాను. వెర్ ఇస్ రెస్పెక్ట్, వెర్ ఇస్ ముద్దు? అవును ప్లాట్ఫామ్ గాడి ఏంటి ఏమిటి ఆర్డర్? ఏం ఆర్డర్? టిఫిన్ ఆర్డర్? మీల్స్ ఆర్డర్? నన్ను బతిమాలి ఇంటికి తీసుకొచ్చి దాని చేత నాన్న మాటలు పిస్తాను. వెళ్ళిపోతాను. అమ్మాయికి నేను నచ్చెప్పా కదా, మీ టింగ్ టింగ్ పువ్వులో పెట్టి ఇచ్చేస్తా, ప్లీజ్. అయిపోనైనా ఈ విషయం దానికి చెప్పు నాయన, ముందు సూది దరం తీసుకుని దాని నోరు కుట్టి నాయన. చచ్చి చెడి ఒక దొర చేత చెంప దెబ్బ తిని వీడి చేత చివాటు తిని పట్టుకొచ్చాను. ఇదిగో ఒక గంటలో డాడీ వచ్చేస్తారు, ఈలోగా వీడు వెళ్ళిపోయాడా మన పని గోవిందా. ఇదిగో 15 రోజులు ప్లీజ్, 15 రోజులు అంటే 15 రోజులే, అడ్జస్ట్ అయిపో. అది సరే అంకుల్, వీడిని చూస్తే బురదలో దొరికిన బొంతకాకిలా ఉన్నాడు, డాడీ నమ్ముతారా? ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను. ఉండు, నువ్వు రెడీ అవ్వు, ఏ టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. అమ్మయ్యా చెయ్యి. ఏయ్, ముగుళ్ళో యాక్సిడెంట్ చేయిస్తే చేయిమంటావేంటి? చెయ్యేసినట్టేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది. ఏ ఒలవల బస్తా, ఏమిటి ఏమిటి ఇది? నోటి కూర్చున్నట్టు మాట్లాడుతుంది, నో రెస్పెక్ట్, నో ముద్దు. ఐ గో, కాస్త అడ్జస్ట్ అయిపో, ఆయన వచ్చే టైం అయింది, ఊరుకో అమ్మా. అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు. వెల్కమ్, వెల్కమ్ టు హోమ్ అంకుల్. హలో డాడీ. హలో మై బేబీ, హౌ ఆర్ యూ? ఫైన్. బాబాయ్ గారు, ఇద్దరే మీ అల్లుడు గారు విష్ణు. నైస్ టు మీట్ యూ మిస్టర్ విష్ణు అన్నట్టు ఆనంద్. అల్లుడు గారు, మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి. నేను చెప్పేది ఏమిటంటే, ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు సస్టే ఈ దేశానికి రాడు కనుక, ఈ చుట్టుపక్కల ఉన్న పొలము పుట్ర పిల్ల మేక కొండ బండ అన్ని అన్ని మావే. రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి. ఇద్దరి కారికి మీరు వేసే తాయిత్వ దండ ఆయన మెళ్ళో వేసి పెద్ద దొరగా గౌరవించాలి. అయ్యగారు 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 అయ్యగారు, మీకు మంచి విషయం చెప్తాను, నా గుండుకి కొండకి డబ్బులు ఇస్తారా? అలాగే చెప్పరా బిర్రికుంక. మన రామచంద్రయ్య గారు, అదే మన పెద్ద అయ్య గారు వచ్చేసారు. ఆయన ఆ లాయర్ బాబు, ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు, మన డబ్బులు ఇచ్చేస్తారా నా గుండుకి? ఇదిరా మంచి వార్త, నీ గుండు అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి ఎందుకు వచ్చినట్టు, ఈ కళ్యాణ్ తన మొగుడుతో కలిసి ఎలా వచ్చినట్టు? కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా ఇవ్వనన్న మీ అన్నయ్య వాళ్ళతో కలిసి రావడం ఏమిటి, పైగా కళ్యాణ మొగుడుతో? ఇదంతా కుట్ర, మోసం, దగ్గ. అరవడం వల్ల ఆయాసం రావడం తప్ప ఏం లాభం లేదురా, వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుందాం, అప్పుడు వరదు గాని నేను ఆలోచిస్తాను పద. అలాగే అవునమ్మా కామాక్షి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నాను.
అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాను. ప్రేమించింది ఇతన్న కాదు, ఇందులో ఏదో తిరకేసింది. ఇప్పుడే తెలుస్తాను పద. స్వాగతం అన్నగారు, సుస్వాగతం. చాలా కాలానికి లోపలికి చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది. కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు. అవును, అతను ఇతను కాదు, ఇతను అతను కాదు, ఇతను అతను ఒక్కరు కాదు, కానీ కాదు. ఏమిటి వీళ్ళనేది? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? మీ అమ్మాయిని అడగండి. ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయి. చెప్పమ్మా. ఏమమ్మా? బాబాయ్ గారు, ఆ రోజు నేను మీకు పరిచయం చేసింది ఇతనే. సరిగ్గా చూడండి. ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు. ఏమిటా చూపు అని అడిగాను. మీకు చత్వారం అన్నారు. మరి ఈ కుర వెధవకేంటి అని అడిగాను. కొండమూలికి తిని కాస్త మతిస్తుముతూ తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు. అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నారు. అవునవునవునవును, ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూశారు. మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను. నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది. కళ్యాణి ఇతను ఇలాగే చూసింది. అతను ఇలాగే కళ్యాణి చూశాడు. కళ్యాణి నన్ను చూసింది. నేను మిమ్మల్ని చూశాను. ఇలా ఒకళ్ళొకరు చూసుకోవడం అంతా మీరు చూశారు. కానీ మర్చిపోయారు, వయసు కదా. అబ్బా, ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం కావడం లేదయా. పురుషోత్తం, శుభమాన్ని మేము ఇంట్లో అడుగు పెడితే ఏమిటి గొడవ? అది కాదు పెద్దనాన్న, అంటే నోరు ముయ్యరా వెధవా అని అర్థం. బాబా గారు, వీళ్ళ కొండగాలి సోకి పైత్యం పెరిగిపోయింది. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. కళ్యాణి అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, వెళ్ళు. ఏరా పొట్టి గట్టి లాయరు, ఇదంతా నువ్వు పెట్టిన తిరకాస ఫిట్టింగ్ కదూ. ఇదిగో గెద్ద ముక్కు ముద్ద అవతారం, ఇదంతా నాటకమే. అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు, వీడు వాడు కాదు, వాడు వీడు ఒకటి కాదు. ఏ సెక్షన్కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది. నీకు బుర్రంటే, ఆ బుర్రలో బుద్ధి ఉంటే ఇది నాటకం అని నిరూపించు పో. నాన్న, నీకు బుర్రుందని నిరూపించుకో. వేస్తా వేస్తా. అర్థం పగిలే ప్లాన్ వేస్తా. మై డియర్ విష్ణు, ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గతం ఏదో గానం చేస్తున్నట్లుంటుంది. నాకు మీ అత్తయ్యకి సంగీతం అంటే ఎంతో ప్రాణం. బతుకు ఒక పాట కావాలి, పాట అన్నది బతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు. ఎస్, ఈ ఇల్లు సంగీతానికి నిలయం. దిస్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ మ్యూజిక్. అన్నట్టు మిస్టర్ విష్ణు, నీకు సంగీతం అంటే ఇష్టం అంకుల్? చిన్నప్పుడు కచేరీలు కూడా వెళ్ళేవాడిని, నీకు చెప్పాను కదా. ఇజ్ ఇట్ వెరీ గుడ్. మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది. మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా. తప్పకుండా అంకుల్. విష్ణు రండి, రెస్ట్ తీసుకుని కానీ. కళ్యాణి, నీ సెలక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా. చూసావా లక్ష్మి, నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది. దీవించు లక్ష్మి, పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు. అమ్మ గుర్తుకొచ్చిందా అమ్మా?